మద్యం షాపులో రెండు గ్రూపుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎనమడుగు సెంటర్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కోవూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ, మద్యం షాపు వద్ద హత్య కాబడ్డ సురేంద్ర బైక్ను నాగరాజు వర్గం కాలుతో తన్నడంతో గొడవ ప్రారంభమై ఒకరిపై ఒకరు కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన సురేంద్ర చనిపోగా మరో వ్యక్తి ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయన్నారు. సురేంద్ర హత్యకు కారణమైన నాగరాజు వర్గం కోసం వెతుకుతున్నామని, వీరిపై హత్య కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి వివరించారు. వస్తున్నా, ఎగిరిపోతుంది. ఫోన్ చేసి ఎత్తరా రా, మూడు సార్లు చేసి ఎత్తినాడు చెప్పవు నాకు చెప్పి ఫోన్ చెప్పి అదే నాడా నిలబడుతున్నాను. బైక్ మీద వచ్చి గుద్దారు. ఏందా కళ్ళు మీద కళ్ళు మీదని అడిగాను. దానికి వాళ్ళు వచ్చేసి అటెండర్ కొట్టేసి నన్ను ఇంకొక అతను ముక్కలు మీద కొట్టేశారు. ఒక అతను చనిపోయాడు. నాకు తలకాయ పడింది, కంటి కడుపులు పట్టాయి, నడిపిన దెబ్బలు. ఎంతమంది అంతమందో ఐడియా లేదు. ఎంత కొట్టాడు? కర్రలతో రాళ్ళతో కొట్టారు. నాపు రాయి బండలతో, కర్రలతో, ఇటుక రాయి. ఈ మద్యం షాప్ దగ్గర వివాదం అని చెప్పి పనుకుని చెప్తున్నాను. మద్యం షాప్ పక్కన సార్, టర్నింగ్ వల్ల ఆ టర్నింగ్ దీని దగ్గర ఉన్నారు. మీరు అక్కడ గొడవ అదే ఇనమడుగు సెంటర్లో గల గవర్నమెంట్ రోడ్డు నిర్వహిస్తున్నటువంటి వైన్ షాప్ కాడికి వెళ్ళేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య చిన్న ఘర్షణ. అది పెద్దగా తారి కర్రలతో కట్టెలతో నలబాలపు సురేంద్ర తండ్రి పెంచరాయి. ఇతనికి దాదాపు 42 సంవత్సరాలు ఉంటాయి. ఎఫ్సిఐ గోడౌన్లో వర్క్ చేస్తుంటాడు ఇనమడుగులో. ఇతను సమీప బంధు పల్లవు వరప్రసాద్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు అక్కడ ఉండడము. ఈ వరప్రసాద్ సంబంధించినటువంటి వరపు ప్రసాద్ అనేటువంటి మోటార్ సైకిల్ని మనోహరు, నాగరాజు, విష్ణు, రాజా మరి కొంతమంది ఇనమడు గ్రామం సెంటర్ ఉన్నటువంటి వైన్ షాప్ కాడికి వచ్చి అతను బైక్ను తగిలించారని చెప్పి అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, చిన్నపాటి ఘర్షణ పెద్దగా తయారైంది. అయిన తర్వాత ఈ మనోహరు, నాగరాజు వాళ్ళు కర్రలు తర్వాత రాళ్ళతోటి కొట్టి వారు కొట్టేటువంటి దెబ్బలను తట్టుకోలేక సురేంద్ర అనేటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి అక్కడ చనిపోయినాడు. ఈ ప్రసాద్ కూడా గాయాలు తగిలినాయి. ప్రసాద్ను హాస్పిటల్ ఉంచారు. తర్వాత ఇది తెలిసిన వెంటనే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్లు ఈ ప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనవరు మరి కొంతమంది మర్డర్ కేసు మరియు హత్య కేసు మరియు ఎస్ఎస్టీస్ అట్రాసిటీస్ కింద కేసు నమోదు చేసి గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు రూరల్ డీఎస్పీని నేను నేరస్థలాన్ని పరిశీలించి మాచూరుకి వెళ్ళి బాడీని ఎగ్జామ్ చేసాము. వీళ్ళ కోసం టీమ్స్ పెట్టాము. అతి తొందరలో మనోహరు వీళ్ళు ఈ హత్య కారకులైనటువంటి వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తాము. న్యాయస్థానం ముందు హాజరుపడడానికి ముందు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సురేంద్రను చనిపోయినటువంటి విషయంలో ఆర్థికంగా లబ్ధి వస్తానని ఏమవుతుందని ఎవరైనా చెప్పిన మాటలు వినకుండా ప్రభుత్వపరంగా అతనికి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు ఇచ్చినవి అన్నీ కూడా ఎస్సీఎస్టీ యాక్ట్లో ఏముండవు వాటి అన్నింటినీ గౌరవ ఎస్పీ గారి ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి పంపించి వాళ్ళకి వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. దళితుల మీద ఎవరైనా బెదిరించినా, బెదిరింపులకు గురి చేసినా, ఇంకోటి ఏది చేసినా కూడా ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. చట్టం తర్వాత చేసుకుని పోతుంది. ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. మేమందరము మీ సేవలో ఎప్పుడూ ఎల్లవేళ ఉంటామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి టీములను త్వరితగతిన వీళ్ళను అదుపులోకి తీసుకొచ్చిందిగా ఆదేశాలు జారీ చేస్తాం.